నమస్తే కై భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం కైలాష్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వింధ్యుడు అంటే వింధ్య పర్వతం దక్షిణాదికి వెళుతున్న అగస్త్య మహర్షికి దారిస్తూ తిరిగి వచ్చే వరకు తాను మామూలు స్థితిలో ఉంటానని చెప్పాడు అగస్త్యుడు తిరిగి రాలేదు అగస్త్య మహర్షి కాశీ అన్నపూర్ణ విశ్వేశ్వరుని విడిచిపెట్టినందుకు కలిగిన దుఃఖం తొలగించుకోవటానికి కొలకలూరు నందివెలుగు ఈమని ప్రాంతాల్లో శివమూర్తులను ప్రతిష్ఠించారట మూడు క్షేత్రాలను కలిపి త్రిలంగ క్షేత్రమని వ్యవహరిస్తారు దుగ్గిరాలను నాభిగా వర్ణిస్తారు మూడు ఆలయాలను అగస్త్యేశ్వర ఆలయాలుగానే పేరొందాయి అగస్త్య మహర్షి ఆంధ్రదేశంలో అడుగడుగున శివలింగాలు ప్రతిష్ఠిస్తూ తాను కాశీ విశ్వేశ్వరుని వదిలివచ్చిన దుఃఖం పోగొట్టుకున్నాడని చెబుతారు అలా ఆయన ప్రతిష్ఠించిన క్షేత్రాల్లో ఒకటి తెనాలి దగ్గరి నందివెలుగు ఈ నందివెలుగు గ్రామం అత్యంత పురాతన చారిత్రక ప్రాముఖ్యం గల శైవ క్షేత్రం ఏనాడో అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన ఈ లింగం దేవాలయం కాలగతిలో దట్టమైన అడవులు పెరగటంతో మానవ సంచారం లేనిదై మరుగున పడిపోయాయి చాళుక్యులు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో శివభక్తుడైన విష్ణువర్ధన మహారాజు ఒకసారి ఈ అరణ్య ప్రాంతానికి రాగా ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు మహాశివభక్తుడైన విష్ణువర్ధనుడు ఈ అగస్త్యేశ్వర స్వామికి తేజపుంజాలతో నిత్యార్చన జరగాలని సంకల్పించి వినాయకుడి బొజ్జలోని రత్నాల నుంచి వెలువడే తేజపుంజాలు నంది కొమ్ములలోని రత్నాలపైన పడి పరావర్తనం చెంది మూల విరాట్టు పాదాలపై పడి నిత్యార్చన చేసేలా అతి గొప్పగా నిర్మాణం చేశారు ఆనాటి శిల్పులు నంది కొమ్ములలోంచి వెలుగు రేఖలు రావటం వలన ఆ గ్రామం పేరు నంది వెలుగుగా మారిపోయింది ఒక మంత్రవేత్త ఇక్కడికి వచ్చి నంది వెలుగును చేరుకొని నంది శృంగాలు వినాయకుని గర్భము ఛేదించి రత్నాలు అపహరించాడట మూల విరాటు అగస్త్యేశ్వర స్వామివారికి ఒకవైపు పార్వతీ అమ్మవారు ఎదురుగా జ్యోతిర్నంది ఓ పక్క జ్యోతిర్గణపతి మరోవైపు శ్రీ ఆంజనేయ స్వామి ఉన్నారు వీరేగాక తల్లి శ్రీ కనకదుర్గ రమాసహిత సత్యనారాయణ స్వామివారు నటరాజు చండీశ్వరుడు కాలభైరవులు నవగ్రహాధిపతులు జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య శ్రీకంఠ శివాచార్యుల వారు కూడా ఇక్కడ ప్రతిష్ఠితులై నిలిచి ఉన్నారు సర్వే జన సుఖినో భవంతు మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ అప్డేట్స్ కోసం ప్రక్కనే ఉండే బెల్ సింబల్ని ప్రెస్ చేయండి.